టీడీపీ జీతగాళ్లు తనను విమర్శించడం సరికాదని కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. తనపై ఆరోపణలకు ఆధారాలతో ముందుకు రావాలని సవాల్ విసిరారు. నందమూరి కుటుంబానికి చెప్పర్చి విధంగా తానేమీ మాట్లాడలేదన్నారు. మామను వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు నాయుడిని నిందించడం జరిగిందని తెలిపారు. సిటీకి ఎమ్మెల్యే మా నాన్నగారు రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్, మా తమ్ముడు స్టేట్ రైస్ ఫెడరేషన్ ప్రెసిడెంట్. అంటే అందరికీ రైస్ అందరికి సంబంధించి మేము ఉన్నాం, కనుక మేము దోపిడీ చేసేస్తున్నామంట మాట్లాడడం జరిగింది. ఈ పిచ్చోళ్ళకందరికీ కూడా నేను తెలియపరిచేది ఒకటే, మేము మగతనంగా పార్టీకి కష్టపడి పార్టీలో పేరు తెచ్చుకుని ప్రజల్లో పేరు తెచ్చుకుని మేము ఈ పదవిలో రావడం జరిగింది. కొండబాబు గారు కానీ కొండబాబు అన్నయ్య కానీ దోపిడీ చేసుకుని ఈరోజు కొండబాబు ఒకే ఎమ్మెల్యే అయ్యాడు. కింద అందరు డమ్మీలే, అందరు డమ్మీలే. కార్మికుల సొమ్ముతో మందు తాగినటువంటి కుటుంబాలు, కొండబాబు కొడుకులు కానీ సత్యనారాయణ కొడుకులు కానీ కార్మిక రక్తంతో కార్మికుల చెమటని డబ్బుల కింద వాళ్ళు తెచ్చుకుంటే అసోసియేషన్లో ఖర్చులు రాసి ఆ ఖర్చులతో మందు తాగినటువంటి కుటుంబాలు. సో ఫ్యామిలీ గురించి నువ్వు మాట్లాడతావేటి? నువ్వేదో ఓకే, మత్స్యకార నాయకులు అందరూ కూడా నీకు అందరు సపోర్ట్గా నిలబడి నేను ఎమ్మెల్యేగా గెలిపించడం జరిగింది. ఎవరు బాగుపడ్డారు? ఈరోజు మత్స్యకార జాతికి ఏమైనా చేస్తారంటే వైఎస్ఆర్ పార్టీ చేసింది, మెయిన్ అధికారులు వచ్చిందా చేయడం జరిగింది. కాకినాడ సిటీకి ఎమ్మెల్యే మా నాన్నగారు